విజయనగరం తహసీల్దార్ కార్యాలయంలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ ఓపెన్ చేసినప్పుడు తమకు సమాచారం ఇవ్వలేదని టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాజు ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రి చాలా సమయం తహసీల్దార్ కార్యాలయం దగ్గరే ఆమె ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ను వైసీపీ నేతల సమక్షంలోనే ఓపెన్ చేయడానికి కారణమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. తమకెందుకు సమాచారం ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతున్నట్టు భావించలేకపోతున్నామని అన్నారు. దీనిపై ఆమె ఈసీకి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్స్ ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ స్ట్రాంగ్ రూమ్ అనేది వాళ్ళు పిలుస్తున్నారు, కానీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ కాదు. దాంట్లో తలుపుల పైన ఇంత కన్నాలు ఉన్నాయి, అలాగే విండోలు కూడా ఇంత ఇంత పెద్ద కన్నాలు ఉన్నాయి. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు వాళ్ళు, కానీ అది స్ట్రాంగ్ రూమ్ ఏమాత్రం కాదు. నాకు తెలిసి స్ట్రాంగ్ రూమ్లో అయితే విండోస్ అవన్నీ పూర్తిగా సిమెంట్ బ్రిక్ అన్నీ వేసి వాళ్ళు క్లోజ్ చేస్తారు. ఒక దానికి ఒక స్టాండర్డ్ థింగ్ ఉంటుంది. ఇది ఏమాత్రం స్ట్రాంగ్ రూమ్ లాగా నాకైతే కనిపించట్లేదు, కానీ వాళ్ళైతే స్ట్రాంగ్ రూమ్ అని పిలుస్తున్నారు. ఈ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేశారు. ఎక్కడైతే పోస్టల్ బ్యాలెట్స్ పెట్టారో అది ఓపెన్ చేశారు. మనకి ఇప్పుడు మనం ఫైట్ చేస్తే ఇక్కడ వచ్చి ఇంతసేపు కూర్చుంటే ఆ సీసీ ఫుటేజ్, ఓపెనింగ్ సీసీ ఫుటేజ్ మాకు ఇచ్చారు. ఈ సీసీ ఫుటేజ్లో అయితే ఎమ్మెల్యే గారు, ప్రెసెంట్ ఎమ్మెల్యే గారు అల్లుడు కౌశిక్ గారు అక్కడ దాంట్లో కనిపిస్తున్నారు. అలాగే ఎంపీపీ రాముల అప్పలనాయుడు, మావిడ అప్పలనాయుడు కనిపిస్తున్నారు. అయితే ఎంపీపీకి రైట్ ఉందో లేదో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అలాగే కౌశిక్ గారు కూడా ఏ జనరల్ ఏజెంట్ అటువంటిది ఏం కాదు, కానీ ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. అయితే ఓపెన్ చేసినప్పుడు వాళ్ళిద్దరు మాత్రమే ఇక్కడ ఉన్నారు, ఇంకెవరూ లేరు ఇక్కడ. అయితే వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు, ఇంకా వేరే పార్టీస్ ఎవరు లేరు. మాకు ఇంటిమేషన్ ఇచ్చామని అంటున్నారు, కానీ మాకు ఏమాత్రం ఇంటిమేషన్. అయితే స్ట్రాంగ్ రూమ్ తెరుస్తున్నట్లు అన్ని పార్టీలకు సమాచారం ఇచ్చారని జిల్లా జాయింట్ కలెక్టర్ కార్తిక్ అన్నారు. అన్ని పార్టీల సమక్షంలోనే పోస్టల్ బ్యాలెట్ ఉన్న స్ట్రాంగ్ రూమ్ని తెరిపించామని తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. రిటర్నింగ్ ఆఫీస్ విజయనగరం, తహసీల్దార్ ఆఫీస్ విజయనగరంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఆఫ్టర్నూన్ 3:00 పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళ ఏజెంట్స్కి డ్యూలీ ఇన్ఫామ్ చేసి, ఓరల్గా కూడా ఇన్ఫామ్ చేసి 3:00 పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ వీడియోగ్రఫర్, అంటే ప్రాపర్ వీడియోగ్రఫీ చేసి, అదేవిధంగా రౌండ్ ద క్లాక్ పోలీస్ గార్డ్ కూడా ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ దగ్గరే ఉన్నారు ఆయన సమక్షంలో కూడా. అండ్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఈ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది 3 PM ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అయితే వార్తల్లో ఏదైతే మనకి వస్తుందో ఇలాగా ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా చేశారని, అది కరెక్ట్ కాదు. క్యాండిడేట్స్కి అండ్ ఏజెంట్స్కి ఓరల్గా కూడా త్రూ ఫోన్ కాల్ ద్వారా కూడా ఇన్ఫామ్ చేసి, ప్రాపర్ వీడియోగ్రఫీతో సీసీటీవీ సర్వేలెన్స్లో పోలీస్ గార్డ్ సమక్షంలో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ అనేది ఓపెన్ చేశారు.